da dela polis moru koji je izrano čala šanti prijula izrano zaj češarate čala zurbanka kanapajna višnja ఒక తెలుగులో తెలుగులో ఒక సామెత అది పోయే కాలము దాపరించిన వాళ్లకు కడను వీడను అది ఒక సామెత ఉంది. అదేవిధంగా ఈ తెలుగుదేశం పార్టీకి పోయే కాలం దాపరించింది దక్కట్లో ఉంది. వారు ఎవరు చెప్పినా కానీ ఎవరు చేసినా కానీ వాళ్ళు వీరే పరిస్థితులు లేకుండా సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టి వాళ్ళు ఈ వైఎస్పీ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారనే ఉద్దేశంతో అనవసరంగా వాళ్ళు రైడ్ చేస్తున్నారు. నేను 1956 సంవత్సరం నుంచి రాజకీయాలు చూస్తున్నాను. ఏ ముఖ్యమంత్రిగానే ఇంతవరకు ఈ దుర్భాగ్యకరమైన రైడ్స్ చేష్టలు చేయడం లేదు. 175 సీట్లలో ఒక సీటు మాత్రమే బై ఎలక్షన్. ఆ ఒక్క సీటు కూడా ఏ ముఖ్యమంత్రి ప్రచారము పోయే సందర్భాలు కూడా ఇంతవరకు నేను చూడలేను. మొట్టమొదటిసారిగా ఈ చంద్రబాబు నాయుడు గారు ఆయనకు ఏమి పోయే కాలం దాపించుతో ఏమో తగ్గట్లో ఇవన్నీ లేనిపోని కథలు సృష్టిస్తున్నారు. లేనిపోని రైట్స్ అమాయక ప్రజల మీద చేపిస్తున్నాడు. ఇవన్నీ చాలా రోజులు పనిచేయవు. నేను ముఖ్యంగా ఈ పోలీసు వారికి చెప్పేది ఏమంటే మీరు కూడా ఒక సామాన్య ప్రజలే. ఒక పోలీసు డ్రెస్ వేసుకుంత మాత్రాన మీరు చట్టానికి అతిథులు ఏం కాదు. మీరందరూ కూడా చట్టానికి లోబడే పనిచేయాలి. ఏదో కానీ పోలీస్ స్టేషన్ ఒక డ్యూటీ వేసేయాలంటే వాళ్ళ పోలీస్ స్టాండింగ్ ఆర్డర్స్లో వాళ్ళు తన ఏరియా ఉండే ప్రజలు ఎవరు ఎట్లా ఏ పరిస్థితి వాళ్ళు తెలుసుకోలే. పోయినసారి పోయిన రాత్రి ఒక వైశ్య ప్రముఖుడు పాపం తెలవాడు సత్యనారాయణ చాలా అమాయకుడు చాలా కామ్గోయ్ ఆయన ఇల్లు ఆయన బాగ్ఫెడ్ ఉపాధ్యక్షుడు పిపి రాయిరెడ్డి గారి ఇల్లు ఇక్కడ జగదీశ్వర రెడ్డి ఇల్లు ఆదిరెడ్డి ఇల్లు ఇవన్నీ మన ఈ ఆళ్ళగడ్డ ఏరియా వాళ్ళు నీళ్ళలే పడ్డ రద్యాలకు వచ్చి ఇక్కడ ఈ రాజకీయాలు ఈ నీచమైన రాజకీయాలకు ఒడిగట్టున్నారంటే అది ప్రతి వాళ్ళు ఇది ఖండించాలి. ఒక ఆయన వైశ్య ప్రముఖుడు రాజ్యసభ మెంబరు టీజీ వెంకటేశ్వర ఒక ఆయన ఉన్నాడు కర్నూలులో. ఆయన ఎప్పుడు చెప్తుంటాడు మా వైశ్య ప్రముఖులు చాలా రాజకీయంగా చైతన్యం కాలేదు కావాలా అని ఏదో చెప్తుంటాడు. కానీ ఈరోజు ఒక వాళ్ళ వైశ్య ప్రముఖులు ఇల్లే రాత్రి అర్ధరాత్రి ఆడోళ్ళు పాపం ఎక్కువ. ఒక ఆయన కొడుకు డాక్టర్ కోడో డాక్టర్ అటువంటి వాళ్ళు ఇల్లుల్లో రైట్ చేయడము ఇది ఒక దుర్మార్గమైన చర్య. కానీ ముఖ్యంగా ఇవి తెలుగుదేశం పార్టీ వాళ్ళు బుద్ధిపూర్వకంగా చేపిస్తున్నారు కాబట్టి వాళ్ళకే దెబ్బ ఇది వాళ్ళ పార్టీకే దెబ్బ వాళ్ళ పార్టీ వినాశం అయిపోతుంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో నంద్యాల నిజవర్గ ప్రజలంతా బాగా గమనించి ఈ వైఎస్పీ పార్టీ సైకిల్ గుర్తుకు ఓట్లు వేసి జగన్ నాయకత్వాన్ని బలపరుస్తూ ఇక శిల్పాల్ మోహన్ రెడ్డి గారికి అఖండ విజయం చేకూరుస్తానని నేను నంద్యాల యొక్క ప్రజలకంతా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ